ఇప్పటికే ఆ గ్రామంలోని కొంత భాగం నారాయణపూర్ రిజర్వాయర్కు, మరికొంత భాగం కరీంనగర్ నిజామాబాద్ రైల్వే లైన్లో భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో తమకు నష్టపరిహారం అందించకుండా తమ గ్రామంలోని భూమిని డబుల్ బెడ్రూమ్ రూములకు కేటాయించడంపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు స్పందించిన అధికారులు ముంపు గ్రామాన్ని సందర్శించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధరం మండల కేంద్రంలో 2 రోజుల క్రితం తమ గ్రామంలోని సర్వే నెంబర్ 1061లో మండలంలోని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు చేసిన ఆందోళనకు స్పందించిన అధికారులు కరీంనగర్ ఆర్డీఓ రాజగౌడ్ మంగపేట్ గ్రామానికి చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమను ముంపు గ్రామంగా ప్రకటించి తమ గ్రామంలోని వారికి కాకుండా వేరే వారికి ఇవ్వడాన్ని ఒప్పుకోబోమని, తమకి న్యాయం జరిగేంతవరకు ఇండ్ల నిర్మాణం జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీనితో ఆర్డీఓ రాజగౌడ్ నిర్వాసితులతో మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అడ్డుకోవడం సరైంది కాదని, ప్రజలందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. నారాయణపూర్ శివారులో వాళ్ళకి సంబంధించినటువంటి భూములు, తర్వాత కొన్ని ఇండ్లు కూడా పోతున్నాయనేటువంటి రిప్రజెంటేషన్ చేయడంతో, అదేవిధంగా ఇక్కడ 2 BHK కోసం కేటాయించినటువంటి ల్యాండ్లో మాకు హౌస్ సైట్ పట్టాలి అనేటువంటి కోరిన అంశం పైన ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం ఇప్పుడు హౌస్ సైట్ పట్టాల్సి ఇవ్వడానికి అనేటువంటిది వీలు లేదు. అర్హులైనటువంటి వాళ్ళకి 2 BHK స్కీమ్ని అలాట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మంగపేటకు సంబంధించినటువంటి గ్రామానికి వెళ్ళడానికి ఇటు రైల్వే లైన్ ఉండడంతో, మరొకవైపు రిజర్వాయర్ ఉండడంతో వాళ్ళకు వే అనేటువంటి చాలా ఇబ్బందిగా ఉంది. రైతులు ప్రధానంగా కోరేది ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా నారాయణపూర్ రిజర్వాయర్లో పోతున్నాయి. వాళ్ళ గ్రామాన్ని కూడా ముంపు గ్రామంగా ప్రకటించి R&R కింద బెనిఫిట్స్ ఇచ్చి ఆ గ్రామాన్ని వేరే చోటుకు తరలించమని, ముఖ్యంగా ఈ రోడ్డు వైపు తరలించమని అడుగుతున్నారు. ఈ వీళ్ళ యొక్క కోరికను, అభిప్రాయాన్ని గౌరవ కలెక్టర్ దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్ళి వాళ్లకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తారు.